బియ్యం ఇస్తా ఉన్నాం మనం, 38 రూపాయలు పెట్టి ప్రభుత్వం అంటా ఉంది, కొంతమంది 8 రూపాయలకు 10 రూపాయలకు 12 రూపాయలకు అమ్మేసుకుంటా ఉన్నారు మంచి బియ్యం. అయినా కానీ ఏదో రూపాయి బియ్యం స్టోర్ బియ్యం అని ఒక అవహేళన. మనకి చుట్టుపక్కల పండిన బియ్యమే మాకుందా, మా రాయలసీమ సైడ్ అయితే పండవండి మామూలుగా సన్న బియ్యమే పడతాయి అక్కడ. ఇక్కడ అంతా ఆల్మోస్ట్ ఆల్ 3 పంటలు తీస్తారు, ఒక కిలో ఒక ఎకరాకు 40 బ్యాగులు తీస్తారు. మంచిగా ప్రభుత్వం వాటిని ప్రొక్యూర్ చేస్తుంది, మనకే ఇస్తా ఉంది మన బియ్యమే. అయినా కానీ ఏదో స్టోర్ బియ్యం రూపాయి బియ్యం, నేనేం స్టోర్ బియ్యం తినేవాళ్ళ కనిపిస్తా ఉన్నానా అంటారు. అంత ఫాల్స్ మెసేజ్ ఉంటుంది. అట్లానే ఏమన్నా ఒక్కరన్నా మాకు రేషన్ కార్డు ఈ రైస్ కార్డు తీసుకునే అర్హత నాకు లేదు అని ఒక్కరన్నా ఈ రాష్ట్రంలో ఎడిక్కి ఇస్తారా అంటే నేను ఎక్కడ దూయ్యా. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ వైఫ్స్ వాళ్ళ కార్డులలో వాళ్ళ తల్లిదండ్రుల కార్డులలో వైట్ కార్డులలో ఎంట్రీ చేసుకున్న పరిపరి విధాల ప్రభుత్వ పథకాలు ఎలా మనం సాధించుకోవాలనే ప్రయత్నాలే తప్ప నాకు అర్హత లేదు, నేను ఒక ట్యాక్స్ పేయర్ను లేకుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుని నేను, నాకు వద్దు రేషన్ కార్డు నాకు అర్హత లేదండి, ఎప్పుడో పోయి మిస్టేక్ ఇచ్చారు నాకు అప్పుడెప్పుడు ఇప్పుడు అర్హత లేదని చాలా రేర్ అండి నాకు తెలిసిన కాడికి. ఒక రైతు భరోసా వచ్చింది మనకు, ఒక ఒక రైతు చేయుత కార్యక్రమం కింద ఒక 13.5 డబ్బులు వచ్చింది, ఒక్కరు కూడా ఎనికి ఇవ్వలేదండి నేను తెలిసి. ఎందుకంటే వాళ్ళకి అర్హత ఉండదు, ఏదో బై మిస్టేక్ లో వస్తుంది. అట్లా ప్రభుత్వ పథకాలను కూడా ప్రతి ఒక్కరం కూడా అప్పుడేనండి మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడే మనను మన దేవుడు మంచిగా నిండుగా మనకు అన్ని విధాలు సహకరిస్తారు, మనకు మంచి మన పిల్లలకు మంచి చదువులు వస్తాయి, మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం కొన్న 10 రూపాయల ఆస్తి 1000 రూపాయలు అవుతుంది. మనం నిజాయితీ ఉంటే దేవుడు సహకరిస్తాడు. మనం చేసేటి అన్ని తప్పుడు పనులు చేస్తా, దేవుని కాడ లక్షల డబ్బులు వేయడం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం, పొద్దున 5 గంటలు లేచి పూజ చేయడం, ఇది కాదండి. అవి ఒక ఎత్తు ఉండాలి, మనం దైవభక్తి ఉండాలి, అన్ని ఉండాలి. కానీ మనం చేసే పని నిజాయితీగా, మనం మాట్లాడే విధానం జాగ్రత్తగా. బాధేస్తుందండి కొన్ని కొన్ని నిజంగా. నిన్నైతే ఒక వెల్ఫేర్ హాస్టల్కి వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ విపరీతంగా చెప్తా ఉన్నారు, సరే నీకు హాస్టల్కి వెళ్తే బియ్యం బియ్యం ఉందండి అన్న. ఎంత బాధాకరం అంటే అది పెట్టే పిల్లలకు, చిన్న పేద పిల్లలంతా, ఆ పేద పిల్లలకు అక్కడిచ్చే అన్నమే చాలా గొప్ప, అది ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు వాళ్ళు. అలాంటిది మనము కొంచెం రుచిగా, ఏమో మనమేం పెద్ద 5-star హోటల్లో చేసి పెట్టినట్టు పెట్టమని చెప్పడం లే, మనకు వచ్చే డబ్బులు కొంచెం అంతంత మాత్రమే, ఆ విధంగా మనం చేసి పెట్టాలా, కొద్దిగా టేస్ట్ వచ్చేదాన్ని కొన్ని కొన్ని మార్గాలు, ఇవన్నీ కూడా మిస్ అవుతా ఉందండి అక్కడ. అట్లాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అందుకు నేను చెప్పేది ముఖ్యంగా కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఈ అటెండెన్స్ అనేది కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటా ఉంటే. ఇప్పుడు ఏముందండి చిన్నపిల్లలు వాళ్ళు అడిగినామంటే నిన్న వచ్చాడా ఆ పిల్లడు, ఆ బాబు వచ్చాడా, మన ఇప్పుడు ఆ పిల్లలు కొంతమంది చూసి ఉండకపోవచ్చు కూడా, తప్పు కూడా చెప్పు, నిన్న అదే జరిగింది, ఆ పాప ఏమో చూడలేదు, చిన్న పాప రాలేదు దినేష్ అంటుంది, టీచర్ ఏమో అటెండెన్స్ చేసింది, ఏంటి పరిస్థితి అంటే మేము చిన్నపిల్లలు చెప్పిందే ప్రామాణికం అనుకుంటాం, ఆ పాప చూసి ఉండకపోవచ్చు వాడిని, వాడు ఒక గంట వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆమె మళ్ళీ అంగన్వాడీ వర్కర్ వచ్చి ఫోటో చూపించింది, సార్ వచ్చినారు సార్ ఉన్నారు సార్, మేము డీటెయిల్స్ లో పోయి ఆ డేట్ కూడా చూసాం, క్షుణ్ణంగా వెళ్తామండి ఓపెన్గా చెప్తున్నాం, కింది సార్ ఎవరికి వెళ్తాం, కింద ఏం జరుగుతుందని, రేపు భవిష్యత్తులో ఇంటికి కూడా వెళ్ళి అడుగుతాం పేరెంట్స్. అంత క్లుప్తంగా ఇప్పుడు ఏంటంటే నేను అదే చెప్తాను, ఫస్టే చెప్పాను ఇలాంటివన్నీ మంచిది జరగాల అని షార్ట్గా పెట్టుకుని విజిట్స్ సింపుల్గా, మేము ఎదురు బర్డన్ కాకూడదు మళ్ళీ ఈ జిల్లాలో అని మా పనులు మేము చూసుకుంటా కనుక వెళ్ళిపోతా ఉన్నాం. అందుకోసం అటెండెన్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, అందుకే క్యాపిటల్ ఏ రెడ్డింగ్తో పెట్టమని చెప్తాను. అట్ ద సేమ్ టైం యాప్లో కూడా అదే చేయాలి, రేపు ఎంసన్ స్టేట్ నుంచి ఒక జిల్లాకు వెళ్ళేటప్పుడు ఆ జిల్లాకు సంబంధించిన యాప్ డేటా డౌన్లోడ్ చేసుకొని ఆ కాపీస్ తీసుకొని వస్తామండి. దయవుంచి అంగన్వాడీ వర్కర్లు, సిడిపిఓలు, సూపర్వైజర్స్, పీడి గారు అందరూ కూడా ఇది బాగా గమనించండి. అంత సింపుల్గా ఇక్కడ మాన్యువల్లోనేమో ఆల్ అటెండెన్స్ లేకుంటే కానీ ఆబ్సెంటీస్ ఉంటాయి, ఆన్లైన్లో పోయేటప్పటికి యాప్లోకి అప్లోడ్ చేసేటప్పటికి అబ్నార్మల్గా ఉంటుంది, అక్కడికి ఇక్కడికి వేరియేషన్స్ వస్తే నేను చెప్తున్నాను సూపర్వైజర్స్ మీద కూడా మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా, వాళ్ళదేముందండి అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళకు దే ఆర్ గెట్టింగ్ వెరీ లెస్ సాలరీస్. ఇప్పుడు సిడిపిఓలు అయితేనండి వీళ్ళంతా కొంచెం ఒక ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఇన్సెట్ తీసుకొని వాళ్ళ క్లియర్ చెప్పండి, యాప్లో ఏదుందో మన మాన్యువల్లో కూడా అదే ఉండాలి. ఏమాత్రం దానికి దీనికి తేడాలు వచ్చినాయంటే ఇక్కడ అప్లోడ్ చేస్తారు అయిపోతుంది, మేము చూడలేమవి, కానీ మేము మా సెంటర్ హెడ్ ఆఫీస్ నుంచి ఈ జిల్లాకు వచ్చేటప్పుడు
లేకపోతే రేపు డివిజన్ వైజ్ చేయాలనుకుంటా ఉన్నాం. ఆ డివిజన్కి వచ్చేటప్పుడు ఆ డివిజన్ పరిధిలో సంబంధించిన అంగన్వాడీ సెంటర్స్ అన్ని కూడా మేము డేటా తీసుకొని వస్తాం. ఆ డేటాకు ఈ మాన్యువల్ కు మ్యాచ్ కాలేదంటే మటుకు చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం.